హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్విక కిచెన్ హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో దీపావళి పండుగ సందర్భంగా మంచి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను స్వీట్ షాప్ స్టైల్లో కాజు కత్లీ దీన్నే కాజు బర్ఫీ అంటారు కాజు కత్లీ చేయటం చాలా పెద్ద ప్రాసెస్ మనం ఇంట్లో చేయగలమా అనుకుంటూ ఉంటాము కానీ ఈ స్వీట్ రెసిపీని చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేశారంటే సూపర్ టేస్టీగా ఈ స్వీట్ని చేసేస్తారు మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా మన రెసిపీ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు కాజు వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కాల్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలు పోసి మళ్ళీ థిక్గా పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కాస్త రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కాజుని పేస్ట్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి ఒక కప్పు కాజుకి హాఫ్ కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది దీనిలో కప్పు నీళ్ళు పోసి చక్కెరని ఇలా కలుపుతూ ముదురు తీగపాకం వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా పది నిమిషాలు కలుపుతూ ఉన్నామంటే తిక్కుగా ముదురు తీగపాకం వస్తుంది కాజు లేత లేతపాకం పట్టుకున్నామంటే సరిగ్గా రావు కాబట్టి పాకం తిక్కుగా ముదురు తీగపాకం రావాలి చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇలా కలుపుతూ మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారా పాకం లేత తీగపాకం వచ్చింది ఇలానే మరో మూడు నిమిషాలు కలుపుకున్నామంటే పాకం కాస్త తిక్కుగా రెడీ అవుతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం చూసారా పాకం పర్ఫెక్ట్గా ముదురు పాకం వచ్చింది ఇలా పాకం తయారవ్వడానికి మినిమం పది నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ముందుగా మనము మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి కాజు పేస్ట్ వేసాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా కలుపకపోతే అడుగంటే అవకాశం ఉంది కాబట్టి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఈ పేస్ట్ మొత్తం పాకంలో కలిసి ముద్దగా రెడీ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం రెడీ అవ్వటానికి కనీసం పది నుంచి పదహైదు నిమిషాల టైం పడుతుంది ఇలా కలుపుతూ దగ్గర పడ్డాక ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం బాగా కలుపుకొని ఇందులో హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే ఈ కాజు పేస్ట్ మొత్తం దగ్గరపడి పూరీల పిండిలా రెడీ అవుతుంది అంతవరకు ఇలానే కలుపుతూ ఉండాలి ఈ విధంగా దగ్గర పడ్డాక కాజు కట్లీ చేసుకోవటానికి ఈ పిండి రెడీ అయింది లేనిది చెక్ చేసుకుందాం ఇలా కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చుట్టుకున్నామంటే చేతికి అంటుకోకుండా వచ్చిందంటే ఈ మిశ్రమం కరెక్ట్గా రెడీ అయినట్టు అర్థం ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తాన్ని దగ్గర చేసుకొని ఇలా బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే ప్లేట్ కానీ చపాతీ చెక్క కానీ నెయ్యి రాసి తీసుకోవచ్చు ఈ పిండిని రెండు నిమిషాలు కలుపుకున్నామంటే పిండి సాఫ్ట్ స్ట్రక్చర్తో ఇలా పూరీల పిండిలాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ముద్దలాగా కలిపి చపాతీ కర్రకి నెయ్యి రాసి నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి గట్టిగా నొక్కకూడదు మెల్లగా హాఫ్ ఇంచ్ మందంతో స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్గా కాకుండా స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకొని స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మంచి లుక్ కోసం దీనిపైన సిల్వర్ లీవ్స్ని వేసుకోవాలి ఈ సిల్వర్ లీవ్స్ అన్ని సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి వీటిని సిల్వర్ ఫాయిల్ అని కూడా అంటారు సిల్వర్ లీవ్స్ లేకపోతే అలానే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా సిల్వర్ లీవ్స్ని వేసుకున్న తర్వాత కాజు కత్లీని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా స్వీట్ షాప్లో లాగా కట్ చేసుకోవాలి చూస్తుంటే కాజు కట్లీ ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనిపిస్తుంది కదూ చాలా సాఫ్ట్గా తింటున్న కొద్దీ తినాలనిపించేలా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో కాజు కత్లీని మీరు కూడా ఈ దీపావళికి ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంటిల్లిపాది అందరికీ ఫేవరెట్ అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్